ఎందుకు పవన్ కళ్యాణ్ గారికి అంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది రాష్ట్రవ్యాప్తంగా దేశవ్యాప్తంగా అంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది ఎందుకు రాజకీయంగా ఆయన ఎదగలేకపోతున్నారు అని అనుకోవచ్చు ఎందుకు అసలు ఆయన విశ్వాసం కోల్పోలేకపోయారు విశ్వాసం పొందలేకపోయారు ప్రజల నుంచి విశ్వాసం ఎందుకు కోల్పోయారు అని అనుకోవాలి మీ అనాలసిస్ ప్రకారం లోప ఏంటి అనుకోవచ్చు దానికి విశ్వాసానికి ప్రజల ఫాలోయింగ్ కు లేకపోతే నమ్మకానికి మూడే మూడు సూత్రాలు ఉన్నాయండి ఒకటి మీకు ఫాలోయింగ్ అనే ప్రతి యువ నాయకులు యువ స్టూడెంట్స్ మీ రాజకీయాన్ని చూసి కాదు మీ సినీ ఫీల్డ్ ని చూసి మీకు ఫాలో అయ్యారు ఇళ్ళల్లో 90% ఓటు లేనోళ్ళే మిమ్మల్ని ఫాలో అయ్యారు మీ సినిమాలు చూసి మీ పార్టీలోకి వచ్చిన వాళ్ళు నాయకులు ఉన్నారు కొందరు వాళ్ళు అంతలక తనులు దిని ఆడ ఈడ ఈ పార్టీ ఆ పార్టీ అన్ని కలగలుపుకొని వాళ్ళు లాస్ట్ లో పవన్ కళ్యాణ్ దగ్గరికి అయితే నాకు ఏదైనా మంచి పదవి వస్తుంది అన్న ఉద్దేశంతో మీ దగ్గరికి వచ్చారు తప్ప దాని వల్న ప్రజలు వాళ్ళని విశ్వసించలేదు మీది వేరు మీరు సినీ ఫీల్డ్ నుండి బయటికి వచ్చారు కాబట్టి మీకు ఫాలోయింగ్ ఉండింది వాళ్ళకి అలా కాదుగా వీళ్ళందరూ పార్టీల నుండి రకరకాల వాళ్ళందరినీ మీరు ఎందుకు తీసుకున్నారు మీరు ఎలా ప్రచారం చేశారు కాంగ్రెస్ నుండి వచ్చి తీసుకున్నావు సిపిఐ నుండి తీసుకున్నావు తెలుగుదేశం నుండి తీసుకున్నావు ఈ పార్టీల నుండి అందరినీ తీసుకొని మీరు కలగలుపులు వేస్తే వాళ్ళని ఎలా నమ్ముతారండి జనాలు ఎలా నమ్ముతారు నిన్నదాకా నా ఏరియాలో దొంగతనం చేసినోని తీసుకొచ్చేసి దొంగలకు హెడ్గా పెట్టుకున్నోని తీసుకొచ్చేసి వాడే ఈ ఏరియాకు రాజకీయ నాయకుడు అంటే ఎలా నమ్ముతారండి ఆ పరిస్థితి తెచ్చుకున్నాడు కాబట్టి ప్రజలు నమ్మలేదండి ఏ కులము కుల ప్రాతిపదికన రాజకీయం ఎప్పుడు చెల్లుబాటు అవ్వదు కుల ప్రాతిపదికన ఎప్పుడు రాజకీయం చెల్లుబాటు అవ్వదు జగన్మోహన్ రెడ్డి గారు రాజశేఖర రెడ్డి కుటుంబము మొదటి నుండి కులాలు చూసిన వాళ్ళు కాదు కులముతో వాళ్ళకి సంబంధం లేదు మతముతో సంబంధం లేని వ్యక్తులు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారిని పూర్తిగా జనం నమ్మారు నమ్ముతారు కూడా రాబోయే రోజులలో అంటే సొంత సామాజిక వర్గంలో వ్యతిరేక ముద్ర పడకూడదు అనే ఉద్దేశంతోనే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి మీద ఈ ప్రశంసలు కురిపించారు అనేది వైసీపీ సోషల్ మీడియాలో ప్రధానంగా హల్చల్ జరుగుతున్న అంశం నిజమనుకోవాలని కాపుల నుంచి మరొకసారి ఆయన ఆదరణ పొందడానికి వ్యతిరేక ముద్ర పడకుండా ఉండడం కోసమే ఒక సేఫ్టీ గేమ్లో భాగంగానే జగన్మోహన్ రెడ్డి గారిని పొగిడారు అని అనుకోవచ్చా ఎలా చూడాలి 100% ఎందుకంటే కాపులందరికీ వాళ్ళ పథకాలు జగన్మోహన్ రెడ్డిని పెట్టిన పథకాలన్నీ ఆయనకు చేరుతున్నాయండి వాళ్ళందరికీ చేరుతున్నాయి ఇప్పుడు మాకే తెలిసిన వాళ్ళు ఉన్నారు ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరిలో వాళ్ళు ఫోన్లు చేస్తున్నారు అన్న ఈ పథకాలు ఇంత గొప్పగా చేస్తున్నాడు నాయకుడు మీ నాయకుడు మేము ఏం చెప్పాలంటే నేను చెప్పే మీకు నాయకుడు ఒక ఆయన ఉన్నాడు కదా అంటే ఆయన పక్కన పెట్టేసేయండి ఆయన గురించి ఎందుకు మనకు చర్చ మన నాయకుని గురించి చెప్పండి అని అడుగుతున్నారు అంటే దాన్ని బట్టి ఇప్పుడు ఈయన కూడా ప్రచారం ఎలా చేసుకున్నాడంటే మా సామాజిక వర్గం మొత్తాన్ని జగన్మోహన్ రెడ్డి గారికి అండగా ఉంటున్నారు కాబట్టి నేను కొద్ది గొప్పలో వాళ్ళకు చెప్పకపోతే రేపు నాకు ఆ కేటగిరీ ఆ గ్రేడింగ్ నాకు ఉండదన్న ఉద్దేశంతో ఆయన అలా చెప్పాడు తప్ప ఆయనకు కూడా 100% ఆయన మనసులో ఒకటి ఉంటుంది బయట ఒకటి చెప్తాడు ఈరోజు చెప్పిన మాట రేపు ఉండదు ఆయన దగ్గర నిలకడలేని మనిషి అటువంటి అప్పుడు ఏం చేయగలుగుతారు అందుకని వీళ్ళు మొత్తం ఒక గ్రూప్ అయ్యారు ఇప్పుడు కాపులు మొత్తం ఈరోజు విజయవాడలోని ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి ఈ 3-4 జిల్లాలలో ఉన్న కాపులు మొత్తం ఏకగ్రీవంగా మేము వైఎస్ఆర్సిపి పార్టీకి వైఎస్ఆర్సిపి చేసే పనులకు ఆకర్షితులయ్యి వాళ్ళందరూ ఒక మాట మీద ఉండబట్టి ఇవాళ ఈయనకి ఏమి త్రోసుబడి అవ్వక ఇవాళ జగన్మోహన్ రెడ్డి పొగుడుతున్నారు చూడండి మీరు 10 రోజులలో మళ్ళీ ఈయన నోటికుండా ఏం మాట వస్తుందో మీరే వింటారు చూడండి ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి